రేపటి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చాలా రోజులుగా ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే కేసీఆర్ అన్నట్టుగానే ప్రకటిస్తాడా లేదా అనేది కొంత సందేహమే, కానీ ప్రచారం అయితే అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏమో 2018లో సిట్టింగ్లకి టికెట్లు అన్నాడు, దాదాపుగా ఇచ్చిండు ఒకటి రెండు తప్ప. ఇప్పుడు కూడా రెండేళ్ల కింద సిట్టింగ్లకి టికెట్లు అని ప్రకటించిండు, కానీ మళ్ళీ ఆయన వాతావరణాన్ని ఇది గమనించినట్టుంది ఆ మాటను ఈ మధ్య అనడం లేదు. అంటే టికెట్లు మారుస్తారు, అభ్యర్థులను మారుస్తారు అనేది బాగా ప్రచారం అవుతుంది. మీడియాలో కూడా చాలాసార్లు ఈ కథనాలు వచ్చినాయి. సో వాతావరణం కూడా అట్నే ఉంది. కానీ దాంతోపాటు వీళ్లకు ప్రధాన పోటీదారు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య బాగా పుంజుకుంటుంది. దీంతో ఏమిటంటే అప్పటిదాకా ఉంటే ఇబ్బంది అవుతుంది, ముందస్తుగానే ప్రకటించడం వల్ల జనంలోకి వెళ్ళిపోతాము, ఏమన్నా గడిచి గడ్డెక్కే అవకాశం ఉంటుందని భావించినట్టుంది. ఫీలర్స్ వదిలిపెడుతున్నాడు, ఎందుకంటే సిట్టింగ్లకే టికెట్లు అంటే టికెట్ల కోసం ఆశించిన వాళ్ళు బయటికి గోడ దునుకుతారు, లేదు ముందే ప్రకటిస్తే ఇక నాకు రాలేదు కాబట్టి అని గోడ దునుకుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆశ కనబడుతుంది ఇప్పుడు. సో వీటి అన్నిటికీ విరుగుడుగా సిట్టింగులకు టికెట్లు అనుకుంటా అభ్యర్థులను మారుస్తారనే సంకేతాలు వచ్చింది. అంటే ఆశాభావాలు అందులోనే ఉంటారు. ఆల్రెడీ సిట్టింగులు ఏంటంటే టైం ఉంది కాబట్టి పోరు, ఇది ఒకటి సేఫ్. రెండోది ఏమిటంటే ముందే ప్రకటిస్తామని చెప్పడం వల్ల సరే ఇంకో ఇన్ని రోజులు ఆగినాం కదా, ఇంకో నెల ఆగుదాం 15 రోజులు ఆగుదామని ఎదురు చూస్తారు. ఇది కాస్త ఎన్నికల టైం దాకా లాగే అవకాశం ఉంది. సో ఇది కూడా స్ట్రాటజీగానే అనిపిస్తున్నది. కానీ ఏదేమైనా ఈ మధ్య డేట్లు కూడా వస్తున్నాయి. మొన్న 10 తారీఖు నాడు ప్రకటిస్తారని, 24 ప్రకటిస్తారని ఒకటి, రేపు లేదు లేదు ఇప్పుడు కాదు రేపు, ఈ నెల చివరి వరకు ప్రకటిస్తారని మళ్ళీ ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో దిశాపత్రికలో ఒక లిస్టు అవుట్ అయింది. ఇది బీఆర్ఎస్ ఫైనల్ లిస్టుగా మాకున్న సమాచారం అనేటట్టుగా వాళ్ళు రాశారు. దాంట్లో 119 సీట్లలో 51 అభ్యర్థులను ప్రకటించారు. దాని 51 అభ్యర్థులను వీళ్ళు ఉండే అవకాశం ఉంది అని రాశారు వాళ్ళకున్న సోర్స్ ప్రకారం. దాంట్లో ఆ 51లో 3 4 కొత్తోళ్ళు తప్ప దాదాపు 51 మంది సిట్టింగులే. అంటే చాలా వరకు క్లారిటీ ఉన్నటువంటి సీట్లకే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది, కొంత మెరుగైన అభ్యర్థులే వీళ్ళు. కానీ మిగతా వాళ్ళు 51 మంది అంటే మరి మిగతా దాదాపు 68 మంది సందేహాలు ఉన్నాయన్నమాట. అంటే 68 మందిలో ఎవరికి ఇస్తే ఎవరు పోతాడో తెలియదు, ఎవరికి ఇవ్వాలనో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళను పక్కకు పెట్టింది. సో ఈ నేపథ్యంలో జిల్లాకో 3 4 దాదాపు 50% సీట్లు మాత్రమే లీక్ అయినాయి. ఇప్పుడు జిల్లాలో 12 ఉన్న చోట 6, 10 ఉన్న చోట 5 అభ్యర్థులను మాత్రమే, మెరుగైన అభ్యర్థులను ఆ లిస్టులో కనబడ్డారు. సో నల్గొండ జిల్లా నుంచి 6 కనబడ్డారు. అవి కూడా 3 రిజర్వ్డ్ సీట్లు, 3 జనరల్ సీట్లు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న సీట్లు 3 6 సీట్లు మాత్రం కనబడ్డాయి. మిగతా 6 సీట్లు అభ్యర్థుల భవిష్యత్తు ఏమిటి, నిజంగానే ఈ లిస్ట్ అయితే వీళ్ళు భవిష్యత్తు గల్లంతేనా, ఇది ప్రచారం అవుతుంది. సో ఇప్పటికైతే ఇది ఫైనల్ అంటే అధికారికమైన లిస్ట్ కాకుండా చాలా వరకు దిశ వాళ్ళు ఒక నమ్మకమైనటువంటి సోర్స్ ద్వారానే రాస్తుంటారు. చాలా వరకు నమ్మే అవకాశం కూడా ఉంది, చాలా వరకు ఆ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా ఏమన్నా ఒకరిద్దరిని మారిస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.